అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా, నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని, నేను చేసే పని గాని, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను. నమూనా ఉంది, మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఆడుతున్నటువంటి మాటలు,
తీరు చూస్తుంటే ఆయన చాలా డెస్పరేట్ మూడ్ లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాగా ఆయనలో డెస్పరేట్ కనబడుతుంది. పూర్తిగా ఈ హావ్ లాస్ట్ ది హోప్ టు విన్ ది గేమ్. శక్తివంతుడు బలవంతులు ఎవరు అట్లా ఉండరు, అలా మాట్లాడరు. అది ప్రజల ముందు బాగా ఆయనకి పేషెన్స్ లెవెల్స్ కూడా దిగజారిపోతున్నారు. ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొలది ఇంకా దిగజారిపోతారు. చాలా నీచానికి దిగజారిపోతారు. దగ్గరగా ఉండి చూసిన మనిషిని కదా నేను. ఇంక మనోళ్ళకి ఇంక తెలియదు వీళ్ళకి, పాపం కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. ఆయన ఎంత నీచ స్థాయికి దిగజారుతాడంటే, ఇప్పుడు సపోజ్ తిరుపతిలో నాయి బ్రాహ్మణ్స్ వచ్చారు తిరుపతి మాకు ఏదో ఇచ్చేయమని సీఎంగా ఉన్నప్పుడు, ఎవరా మీకు రమ్మనమన్నాడు? ఎవరు లోపలికి పంపించారు? వీళ్ళని తోకలు కత్తిరించేస్తా. లేదు బాబు నువ్వు కాదు నేను మీకు పిల్లకి కత్తిరిస్తామని కత్తిరించారు. మొన్న ఎన్నికల్లో గుండు చేశారు, క్షవరం చేశారు. అలాగే ఫిషర్మెన్ కూడా వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నికలు దగ్గర అవుతున్న కొలిది నేను మీలో నాయి బ్రాహ్మణ్ చెప్పి ఆయన కూడా కత్తి పట్టుకొని వాళ్ళతో పక్కన కూర్చొని నేను మీకు సానుభూతి నేను మీకు చేస్తాను, జరిగిపోయిన తప్పైపోయిందని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడానికి కూడా వెనుకాడే నీచానికి దిగజారుతాడు మనిషి. అధికారం తప్ప ఇంకొక పరమావిధే లేదు. మీరు మాట చూడండి, ఏ మాటలోనైనా సరే అధికారం ఈవ, అధికార దాహం, కేకలు. పాపం ఆయనకి నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మరి ఇప్పుడు వాళ్ళ ఆయన అంటే ఏదో రాజశేఖర రెడ్డి అంటే ఈ కుర్రాడి చేతిలో కూడా నన్ను పాపం జగన్మోహన్ రెడ్డి అంత బలమైన నాయకుడిగా ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముందిలే తిరుగుతాడు కుర్రాడు, కొద్దిగా పిక్కబలం ఉంది తిరుగుతాడులే అనే అనుకున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక చూడండి, మనకి కొలిమిలో ఇది పెడితే ఎలాగూ ఇది వస్తుందో ఆ విధంగా ఆయన ప్రజల్లో నుంచి పర్యటన చేసిన తర్వాత ప్రజల నుంచి ఆయన అనేకమైనటువంటి వాస్తవిక దృక్పథంతో తన విశ్లేషణ చేసుకొని రిఫార్మిక్ యాంగిల్లో ఇవాళ రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం, ఒక నూతన దృక్పథం, ఒక జవాబుదారితనం, ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి రెండు మాత్రమే తన పాలనా నేత్రాలుగా చేసుకుని ఈనాడు ఆయన ముందుకు వెళ్ళిపోతున్నటువంటి బైనం చాలామంది కలవర పెడుతున్నాయి. చాలా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిపోతున్నాయి, మనం చూస్తున్నాం మనం. కానీ ఆయన ఏం ఎక్కడేం మాట్లాడలేదు, ఆయనేం మాట్లాడలేదు. ఏదో ఇప్పుడు మాట్లాడమన్న ప్రధానమంత్రి గారు సభలో కూడా ఏం చెప్పారు, నా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యం, నో పాలిటిక్స్, నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే నాకు ఏదైనా కానీ అని నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఎంత బహిరంగంగా ఒక ప్రధానమంత్రిని వేదిక మీద పెట్టి తన అభిప్రాయాన్ని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ ప్రయోజనాలే తప్ప
అంతకు మించి నాకు ఇంకోటి లేదు, ఉండదు, ఉండదు, ఉండదు అని చెప్పి కేటగారికల్ స్టేట్మెంట్ హీ మేడ్ ఫ్రమ్ ద డయాస్. కొద్దిగా ఇవన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయి, సహజం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీస్ కాదన్నా. కానీ మరి ఇంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? వయసు మళ్ళింది కదా, కొంతకాలం ఉండి ఇబ్బంది ఏంటంది? కుర్రాడు పనిచేస్తున్నాడు, తిరుగుతున్నాడు, డైనమిక్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. మరీ ఇంత దారుణంగా ఏమన్నా ఈ మూడు రాష్ట్రాల రాజధానుల మీద కర్నూలుకి న్యాయస్థానం, న్యాయ రాజధాని ఇస్తే దాని మీద అందరూ కూడా అక్కడ యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, మీరు రాయలసీమ ద్రోహి, గో బ్యాక్ అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్. నీకు నేను చెప్పు చూపించాలనుంది నాకు, కానీ నాకు సంస్కారం అడ్డుతుంది. ఇది ఎక్కడ సంస్కారం? చెప్పు చూపించాలని ఉంది, చెప్పు చెప్పుతో మీకు చూపించాలని ఉంది, కానీ నాకు సంస్కారం అంటుంది, అందుకు నేను చూపించలేకపోతున్నాను. మరి ఇంకా అది ఎలా చూపించడం? ఆయన దత్తపుత్రుడేమో చెప్పే చూపించినాడు, ఈయనేమో చెప్పు చూపించాలని ఉంది నాకు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్లో ఉన్న దిగజారిపోతున్నారో మనకు అర్థమైపోతుంది, చూస్తున్నాం కదా.